హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటి అంటే, రీసెంట్గా మనకు ఆల్రెడీ తెలుసు ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది వచ్చింది, అండ్ దాంతోపాటు ఎస్ఎస్సి జీడీ యొక్క అప్లికేషన్స్ అనేవి కూడా మనకి ఏంటంటే రావడం జరిగింది. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ రెండు ఎగ్జామ్స్కి అప్లై కూడా చేయడం అనేది జరిగింది, అవునా? సో ఇప్పుడు కనుక చూస్తే ఏపీపీఎస్సి గ్రూప్ 2 కావచ్చు లేదా ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఈ రెండు ఎగ్జామ్స్కి ఏంటంటే మన ఏదైతే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా చాలా ఇంపార్టెంట్, తెలుసు కదా. మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫికల్గా మనం కనుక చెప్తే ఏపీపీఎస్సి గ్రూప్ 2లో కనుక చూస్తే, ఓకేనా, మీకేంటంటే మెంటల్ ఎబిలిటీ అనేది టోటల్గా 30 మార్క్స్కి అనేది వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 యొక్క నోటిఫికేషన్లో మనం నోటిఫికేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం అందరూ కూడా ఏంటి అంటే ఎక్కడో చోట ఈ నోటిఫికేషన్ని చూస్తుంటారు, కొంతమంది ఇంకా అప్లై చేసేసి ఉంటారు. సో మనం చూడాల్సింది ఏంటంటే మన మెయిన్ టార్గెట్, మన ఫోకస్ మెంటల్ ఎబిలిటీ, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్లో కనుక చూస్తే, ప్రిలిమ్స్ అనేది మనకు ఏపీపీఎస్సి గ్రూప్ 2లో టోటల్గా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. టోటల్గా ఎన్ని మార్క్స్కి? 150 మార్క్స్కి ఏంటంటే మన ప్రిలిమ్స్ యొక్క పేపర్ అనేది ఉంటుంది, అవునా. 150 మార్క్స్కి మనం ఏం చేయాలి? ప్రిపరేషన్ అనేది చేయాలి. సో అవుట్ ఆఫ్ దిస్ 150, ఈ 150 మార్క్స్లో ఏంటంటే 30 మార్క్స్ ఏంటంటే మనకు మెంటల్ ఎబిలిటీ నుంచి రావడం అయితే జరుగుతుంది, అవునా. సో ఇక్కడ చూడండి, ఈ ఎగ్జామినేషన్లో అంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఏంటంటే ష్యూర్గా ఉండలేరు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, జియోగ్రఫీ నుంచి వచ్చి ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఈ రెండు క్వశ్చన్స్ మీరు ఏం చేశారంటే అటెంప్ట్ చేశారు, ఈ రెండింటిని మీరు అటెంప్ట్ చేశారు. బట్ ఈ రెండు కరెక్ట్ అవుతాయా కావా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లోనే 100% షూర్గా చెప్పలేరు. బట్ ఏదైతే మన మెంటల్ ఎబిలిటీ సెక్షన్ అనేది ఉందో, ఓకేనా, మెంటల్ ఎబిలిటీ సెక్షన్ ఉందో, దీన్ని మీరు సాల్వ్ చేశారు, ఓకేనా, ఎగ్జామినేషన్లో మీకు ఆన్సర్ వచ్చింది, ఆ ఆన్సర్ అనేది ఆప్షన్లో కూడా ఉంది, ఆ ఆన్సర్ అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్లో కూడా ఉంది, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 99% ఏంటంటే షూర్గా చెప్పొచ్చు, ఎందుకు ఇదే ఆన్సర్ అని చెప్పేసి. సో అదే ఈ మెంటల్ ఎబిలిటీలో మనకి ఏంటంటే వచ్చే బెనిఫిట్, అవునా. సో నేనేం చేస్తున్నానంటే, నేను ఏం చేయబోతున్నానంటే మన ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఏదైతే మీకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను, ఓకేనా. సో ఇక్కడ మెంటల్ ఎబిలిటీ కనుక చూడండి, సో మెంటల్ ఎబిలిటీ టోటల్గా మనకు 30 మార్క్స్కి అయితే రావడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో చూడండి, చాలా చాలా ఇబ్బంది పడే సెక్షన్, స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడే సెక్షన్ లేదా క్వశ్చన్స్ ఏంటి అంటే ఇవే, లాజికల్ రీజనింగ్, డిడక్టివ్, ఇండక్టివ్, అబ్డక్టివ్ రీజనింగ్ అంటారు వీటిని. ఏం చేస్తాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని మనం ఏం చేయాలంటే దానికి అజంప్షన్స్ అనేవి ఇస్తాడు. సో ఈ అజంప్షన్ అనేది కరెక్ట్ అవుతుందా కాదా, స్టేట్మెంట్ ఇస్తాడు, స్టేట్మెంట్కి ఒక అజంప్షన్ ఉంటుంది, ఆ లేదా రెండు అజంప్షన్స్ ఉంటాయి, ఈ రెండు అజంప్షన్స్లో ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది చెప్పాలి. ఏం చెప్పాలి మనం, ఏది కరెక్ట్ అండ్ ఏది తప్పు అనేది చెప్పాలి. సో ఇక్కడ చూస్తే ఈ స్టేట్మెంట్స్ అనేవి లేదా ఈ పర్టికులర్ సెక్షన్ అనేది మనకేంటంటే చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అవునా. సో అదే కనుక చూస్తే ఇంకా చూడండి, ఇందులో ఏమేమి వస్తాయి, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ వస్తాయి, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఈ నాలుగు కూడా మనకేంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ పర్స్పెక్టివ్ అనేది మనం మార్చి చూడాలి, మన పర్స్పెక్టివ్లో చూడకూడదు, ఓకేనా. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వారి పర్స్పెక్టివ్ చూడాలి, లేదా ఒక ఆఫీసర్ టైప్ ఆఫ్ పర్స్పెక్టివ్. మీరేంటంటే ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అవుతున్నారు కాబట్టి ఒక ఆఫీసర్ లెవెల్లో మీరేంటంటే థింక్ అనేది చేయాలి, ఓకేనా. సో ఆ పర్స్పెక్టివ్ అనేది మనం ఇక్కడ డెవలప్ చేయాలి. సో ఈ పర్టికులర్ సెక్షన్ని మనం ఏంటంటే స్పెసిఫిక్గా టార్గెట్ చేసి దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తాం. అండ్ దాంతోపాటు ఫస్ట్ వీడియో అనేది మీకు ఈ కేటగిరీ నుంచి రావడం అయితే జరుగుతుంది, ఏంటది, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఓకేనా. సో ఈ వీడియోస్ అనేవి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీలో కనుక తీసుకుంటే, మెంటల్ ఎబిలిటీలో చూడండి నెంబర్ సిరీస్, దీని తర్వాత లెటర్ సిరీస్, దీని తర్వాత ఆడ్ వన్ అవుట్, కోడింగ్ డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ ఇది, దీని తర్వాత షేప్స్ అండ్ దేర్ సబ్ సెక్షన్స్ అంటే షేప్స్ అండ్ దేర్ సబ్ సెక్షన్స్ అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్, కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్స్, ఇవన్నీ కూడా వస్తాయి, అవునా. నెక్స్ట్ ఇక్కడ చూడండి బేసిక్ న్యూమరసీ. సో ఈ సెక్షన్ ఏంటి అంటే మన గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా కష్టపడతారు ఇందులో, ఎందుకు, ఇది మ్యాథ్స్ కాబట్టి. సో వాళ్ళందరూ కూడా జిఎస్ అనేది బాగా చేస్తుంటారు, బట్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం ఏంటంటే కష్టపడడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ కష్టాన్ని నేను ఏంటంటే కొంచెం తగ్గించడానికి అయితే ట్రై అనేది చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి, నెంబర్ సిస్టమ్. సో క్వశ్చన్స్ అనేవి చాలా హై లెవెల్లో రావు మనకు, ఓకేనా.
కొంచెం ఏంటంటే బేసిక్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, ఓకేనా? సో మనకేంటంటే మనం రీసెంట్గా చూసాం ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే జరిగింది. సో అందులో మనం ఏం చెప్పొచ్చు, కొంచెం హై లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో మనం ఏం చెప్పొచ్చు అంటే అంత లెవెల్ కాకుండా కొంచెం దానికంటే తక్కువ లెవెల్ అయితే రావడం అనేది జరుగుతుంది, ఓకేనా? సో ఇక్కడ చూడండి, నెంబర్ సిస్టమ్, ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ చూడండి యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. సో ఇవి సిలబస్, మీకు ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత పర్సంటేజెస్, దీని తర్వాత సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సో టైమ్ స్పీడ్ డిస్టెన్స్, దీని తర్వాత ఇక్కడ డేటా అనాలిసిస్. సో డేటా అనాలిసిస్ అనేది మీకు ఎక్కువ వెయిటేజ్ అనేది వస్తుంది, ఓకేనా? మ్యాక్సిమం ఒక టేబుల్ కనుక ఇచ్చేస్తే అందులో ఒక 5 క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో డేటా అనాలిసిస్లో మనకు టేబుల్స్ వస్తాయి, బార్ డయాగ్రామ్, లైన్ గ్రాఫ్, దీని తర్వాత పై చార్ట్. సో ఇక్కడ ఏదైతే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందో ఈ సిలబస్ మొత్తం, ఓకేనా, ఈ సిలబస్ మొత్తం నేను మీకు ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి అమౌంట్ అనేది అవసరం లేదు, ఓకేనా? ఇక్కడ ఎటువంటి అమౌంట్ అనేది అవసరం లేకుండా మీకు ఏంటంటే ఈ వీడియోస్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఏం చేయాలంటే, ఓకేనా, జనవరి 1 నుంచి, ఎప్పటి నుంచి వస్తాయి మీకు వీడియోస్, జనవరి 1 నుంచి మండే నుంచి ఫ్రైడే వరకు, మండే టు ఫ్రైడే, సో 5 డేస్, 6 PM ఈవినింగ్ 6 o'clock ఏంటంటే మీకు వీడియో అనేది వచ్చేస్తుంది. ఈవినింగ్ 6 PM ఏమవుతుందంటే వీడియో అనేది వచ్చేస్తుంది. సో మీరు ఏం చేయాలి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది చేసుకుని చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ బెల్ ఐకాన్ అనేది కనిపిస్తుంది, ఓకేనా? ఇలా ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఆల్లోకి చేంజ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ ఒకటే చేస్తే మీకు ఏంటంటే ఒకవేళ నోటిఫికేషన్స్ అనేవి రాకపోతాయి. ఎప్పుడైతే మీరు ఈ బెల్ ఐకాన్ అనేది ఆల్ కనుక చేస్తే మీకు ఏంటంటే వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ వాళ్ళ గురించి మాట్లాడదాం. సో ఎస్ఎస్సి జీడీ వాళ్ళు మీరు కనుక చూస్తే, ఓకేనా, మీరు కూడా చూస్తే ఇక్కడ పైన ఏదైతే కనిపిస్తుందో, ఓకేనా, స్టేట్మెంట్ అసంప్షన్స్, స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ కంక్లూషన్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇది తప్ప మిగతాదంతా మీకేంటంటే మీ ఎగ్జామినేషన్లో యూజ్ అయ్యేదే, హెల్ప్ అయ్యేదే, ఓకేనా? సో ఏదైతే మేము క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తామో అది ఫ్రమ్ స్క్రాచ్, అంటే 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఎగ్జామినేషన్లో ఎంతైతే లెవెల్ వస్తుందో అండ్ దానికంటే ఇంకా కొంచెం ఎక్కువగానే మేము ఏంటంటే మీకైతే చెప్పడం అనేది జరుగుతుంది, ఓకేనా? సో జనవరి 1 నుంచి డేట్ అనేది ఆల్రెడీ అందరికీ గుర్తుంటుంది. సో మండే నుంచి ఫ్రైడే ఈవినింగ్ 6 PM, ఓకేనా? మీరు చేయాల్సిందల్లా ఏంటి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడతో ఏంటంటే ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మీరు ఏం చేయొచ్చు, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేవి చేయొచ్చు, మేము ఏంటంటే రిప్లై చేయడానికి ట్రై అనేది చేస్తాం, ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ గ్రూప్ 2 అండ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్.